మా బ్రతుకులను మేమే మోసం చేసుకొనక మీ మాటను బట్టి బ్రతుకునట్లు సహాయపడమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన వారులారా, తిరిగి రెండవ పాఠంగా సొంత మహిమను వెతుకువాడు ఎవడు? మంచి ఆలోచన దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానములోని ఒక విశేషమైన సంగతి ఇది. సామెతల గ్రంథం, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ మీ చేతిలో ఉన్న బైబిల్ తీసి సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుదాం. ఏమండి, 5వ వచనం నుంచి చదువుదాం. బాగా వినాలి. క్రైస్తవులుగా మనం ఈ భూమి మీద ఎలా ఉండాలో, ఏం చేయాలో, మనం తీసుకునే నిర్ణయాలు దేనిని అనుసరించి ఉండాలో ఈ మాటలు మనసును పెట్టిన వారికి తప్పకుండా అర్థమవుతుంది. జాగ్రత్తగా మనసు పెట్టండి ఏం చెప్తున్నాడు. 5వ వచనం, నీ స్వబుద్ధి. మనుషులకు స్వబుద్ధి ఉంటుంది, అది చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి నేర్చుకునేది, చుట్టూ ఉన్న మనుషులను చూసి నేర్చుకునేది. తల్లిదండ్రులు ఎలా ఆలోచించడం ప్రారంభిస్తారో, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, వాళ్ళ దగ్గర పెరిగిన పిల్లలు కూడా దాదాపు అలాగే ఆలోచిస్తారు. మీకు కూడా అనుభవం అయి ఉంటుంది. కొంతమంది కుటుంబాలు ఉంటాయండి, కొన్ని కుటుంబాలు చిన్న విషయానికే పెద్దలు అరిచేస్తుంటారు, చిన్న విషయానికే భార్యాభర్తలు గొడవ పడుతుంటారు. అంటే వాళ్ళలో సహనం అనేది కనపడదు. వాళ్ళ దగ్గరే పెరిగిన వాళ్ళ పిల్లలు ఉంటారే, వాళ్ళకు కూడా ఎలాంటి బుద్ధి వస్తుంది? ఎందుకంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూసిన దాన్ని తప్ప మరేది. మనకి బుద్ధి అనేది మనం చూసే వాటిని బట్టి డెవలప్ అవుతుంది. మంచి వాళ్ళ మధ్య ఆ బిడ్డ పెరిగిందనుకోండి, ఆ బిడ్డ ఆలోచనలు కూడా చాలా బ్రాడ్గా ఉంటాయి, విశాలంగా ఆలోచిస్తుంది. సంకుచిత స్వభావం కలిగిన మనుషుల మధ్య బిడ్డ పెరిగిందనుకోండి, ఆ బిడ్డకు కూడా ఏమొస్తుంది? అదే సంకుచిత స్వభావం, అదే చిన్న మైండ్. కనుక మనిషికి ఒక బుద్ధి ఏర్పడుతుంది దేన్ని బట్టి? లోకంలో తాను పెరిగినటువంటి పరిసరాలను బట్టి. మనకు చాలా రకాల బుద్ధులు ఉంటాయి. ఎలాంటి బుద్ధి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు నేనుగా ఎవరి జోలికి వెళ్ళనండి, కానీ ఎవడైనా నా జోలికి వస్తే మాత్రం వాడే అంత చూసేదాకా నిద్రపోను అంటాడు. ఇది లోకంలో పెద్ద నీతి తెలుసా హీరో? ఇది నీ స్వబుద్ధి. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఎదుటివాడు నిన్ను చెంప మీద కొడితే మరో చెంప చూపించు. ఈ బుద్ధి ప్రపంచంలో ఏ మనిషి మెదడులోనైనా ఉంటుందా? ఈ జ్ఞానం మానవ బుద్ధి. ఎవరి జోలికి వెళ్ళకు, ఎవరైనా నీ జోలికి వస్తే ఊరుకోవద్దు, ఇది మానవ బుద్ధి. దేవుని బుద్ధి దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను ఒక చిన్న విషయంలో. ఇక ఈ భూమి మీద మనం బ్రతికే 60 ఏళ్ల బ్రతుకులో ఎన్ని విషయాల్లో మన బుద్ధిని మార్చుకోవాలో తెలుసా? మన ఆలోచన తీరును మార్చుకోవాలో తెలుసా? మనం తీసుకునే నిర్ణయాలు, వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, ఎదుటివారి విషయంలో ఏర్పరచుకునే భావాలు, ఎదుటివారి విషయంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు. చదవండి, మరలా చదవండి అన్నమాట 5వ వచనం. ఈ విషయాలన్నింటిలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయంతో యెహోవాను, యెహోవా యందు నమ్మికుంచు. ఏ విషయంలోనైనా దేవుణ్ణి నమ్ము, నువ్వు రైట్ అవుతావు, నువ్వు కరెక్ట్ అవుతావు, నీ నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. ఏ విషయంలో, ఎన్ని సిచ్యువేషన్ ఏమండి, ఏ విషయంలోనైనా నువ్వు దేవుడి అందు నమ్మికుంచు. అంటే బైబిల్ ఏం చెప్పింది విషయంలో, నేను నిర్ణయం తీసుకోబోతున్నాను, బైబిల్ అయితే ఏం చెప్తుంది, దేవుడైతే ఏం చెప్తాడు అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. క్రైస్తవుల్లో నేను పూర్వం అంటే ఇంతకుముందు యూనివర్సిటీకి రాకముందు కొందరు సేవకులు చేసేటువంటి కొన్నివి నా మనసులో ఉన్నాయి, చూశాను నేను.
ఇంటికి వెళ్ళి ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయాలి బ్రదర్ అని అడిగిన ఒక ఆయన ఏమన్నాడు తెలుసండి, మీరు వెళ్ళండి, నేను ముందు ప్రార్థన చేసి దేవుడు వెళ్ళమంటాడో లేదో ఆయన అడుగుతాను, ఆయన వెళ్ళమంటే వస్తాను అన్నాడండి. అప్పుడు నిజమే కాబోలు అనుకున్నాం. వాళ్ళింటికి వెళ్ళి నేను ప్రార్థన చేయాలా వద్దా అని దేవుడిని అడుగుతాడట, దేవుడు వెళ్ళమంటే వస్తాడట, వద్దంటే ఆగిపోతాడట. అదేం రైట్ కాదండి, దేవుడు డైరెక్ట్గా మాట్లాడడం అవన్నీ లేవు. కానీ ఒక కోణంలో అతను దేవుడిని అడగటం అంటే అక్కడ కాదు, ఇక్కడ అడగాలి. ఎక్కడ అడగాలి? బైబిల్ని అడగాలి. బైబిల్ని అడిగితే ఏం చెప్తుంది? పవిత్రమైన చేతులెత్తి ప్రతి స్థలమందు ప్రార్థించండి ఉందా? అతను దేవుణ్ణి అడగడం అని పైనన్నాయన్ని ప్రార్థనలో పిలుస్తున్నాడు, అది రాంగ్. కానీ ఒక స్టెప్ బయటికి వెళ్ళి ఒక పని చేయడానికి దేవుణ్ణి అడగాలి అన్న అతని కాన్సెప్ట్ నచ్చింది, కానీ అతను చేసిన విధానం తప్పు. కాన్సెప్ట్ రైట్ ఏంటి? ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడగాలి. కాన్సెప్ట్ రైటే, కానీ చేసిన ఫాలో అయిన విధానం ఏంటి? తప్పు. ఈరోజు మనమేమనుకుంటున్నామంటే ఏదైనా మన సొంత ఆలోచనతో చేస్తున్నాం, తప్పు. దేవుణ్ణి అడిగి చేయండి. దేవుణ్ణి అడగడం అంటే మళ్ళీ మోకాళ్ళు కాయలు కాసినంత వరకు, మచ్చలు పడిపోయినంత వరకు, గుంటలు పడేంత వరకు, గుంటలు పడవు కానీ వాళ్ళు అంటారు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమంటాం లేదు. దేవుణ్ణి అడగడం అంటే బైబిల్ని అడగండి, దాన్ని నమ్మకం ఉంచండి. బైబిల్ ఏం చెప్పిందో ఫాలో అవటం నేర్చుకోండి. ఏ విషయమైనా చదవండి తర్వాత మాట. నీ ప్రవర్తన అంతటి ఎందు అధికారానికి ఒప్పుకో అంటే అంత తేలిగ్గా ఒప్పుకునే రకాలు మాత్రం మనం కాదు. అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకో, ఆయన అధికారాన్ని ఒప్పుకో, ఆయన అధికారాన్ని ఒప్పుకో. ఎందుకు ఇలా చెప్పాడు తెలుసండి? పరలోకం వెళితే వినవలసినంత ఆయన మాటే, ఆయన మాటే. కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలండి. చూడగానే తెచ్చేసుకుంటారా? రకరకాల టెస్ట్లు. ఎలాంటి టెస్ట్లు? అమ్మాయిని, అమ్మ ఏం చదివావు, వంట వచ్చా, ఇంటి పని వచ్చా, కొన్ని రకాల ప్రశ్నలు వేసిన తర్వాత ఇంతటితో ఆగదు మన పరిశోధన. మనం వచ్చేస్తాం, మన తరపున సిఐడీలు వెళ్తారు తర్వాత. అమ్మాయి ఎలాంటిది, కుటుంబం ఎలాంటిది, వాళ్ళ మాటలు ఎలాంటివి, విధేయతగా ఉంటారా, అవిధేయులా, ఓ ఏమైనా పొరపాటున గొడవ వస్తే మీదబడి కరిచేసే రకమా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటారా చేసుకోరా? అంటే మీ ఇంటిలోనికి రాకముందే అమ్మాయి మీకు విధేయతగా ఉంటుందో లేదో అన్నీ మీరు చూసుకుంటున్నారు లేదా? పరలోకానికి దేవుడు రానిచ్చే ముందు ఈ భూమి మీద 60-70 ఏళ్ళు నిన్ను ఎందుకు ఉంచుతున్నాడో తెలుసా? వీడు పరలోకం వస్తే మళ్ళీ ఆ సాతానలాగా ఎదురు తిరుగుతాడా, నాకు విధేయుడిగా ఉంటాడా చూడ్డానికి? నిజంగా పరలోకం వెళ్ళాలనే కాన్సెప్ట్ ఎవరిలోనైనా ఉంటే నీ ప్రవర్తన అంతటి అందు ఎవరిని ఒప్పుకోమంటున్నాడు? ఆయన అధికారాన్ని ఒప్పుకో. ఆయన ఏం చేశాడో చెయ్యి, ఆయన ఏం చేయమన్నాడో చెయ్యి, ఆయన ఎక్కడ ఏం మాట్లాడాడో దానికి తల ఉంచు అంతే. కానీ కొంతమంది ఇలా లేరండి క్రైస్తవ్యంలో. మనం మార్చుకోవాలండి, చాలా మార్చుకోవాలి, చాలా మార్చుకోవాలి. యేసుక్రీస్తుని ఆయన ఈ భూమి మీద బోధించేటప్పుడు అండి, ఆయన ఈ భూమి మీద బోధించేటప్పుడు ఎన్ని రకాలుగా ఎంతోమంది ఇబ్బంది పెట్టారు, నానా రకాల మాటలు అన్నారు, చివరికి దయ్యం పట్టినవాడు అన్నారు. అలాంటప్పుడు ఆయన సమాధానం చెప్పుకుంటున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 15-14 నుంచి చదువుదాం. 14 నుంచి యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. సగం పండగ అయింది అంటే పండగలో ఆయన ప్రారంభం నుంచి చివరి వరకు పండగలో ఉండి పండగను శ్రద్ధగా ఆచరించిన వాడు కాదండి. ఎందుకంటే ధర్మశాస్త్రము, దాని శరీర సంబంధమైన ఆచారాలు, పద్ధతులను తుడిచేసే కాలం అది. అందుకే పండగలను ఆయన పెద్దగా పట్టించుకోలేదు, విశ్రాంతి దినాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. సగం అయిన తర్వాత వెళ్ళాడట పండగకి. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి అప్పటికైనా రొట్టెలు తింటున్నాడా, బోధ చేస్తున్నాడా? పండగ అంటే ఏంటి? మొదట ఏం చేయాలి? రొట్టెలు తినాలి. ఒకవేళ ఈ పండగలో రొట్టెలు తినడం కుదరకపోతే నెక్స్ట్ సప్లిమెంటరీ పండగ ఒకటి ఉంటుంది తర్వాత. మీరు పస్కా పండుగ చదివితే మొదట పాటించని వాళ్ళకి తర్వాత మళ్ళీ ఉంటుందా?
అదనమాట ఏప్రిల్ పోతే సెప్టెంబర్ ఉన్నట్టు. యేసుక్రీస్తు అసలు పండగ ఆచరించటం లేదండి, వెళ్ళి రొట్టెలు తినాలి. కానీ ఏం చేస్తున్నాడు? దేవాలయంలో బోధిస్తున్నాడు. బోధించుచుండగా యూదులు ఆశ్చర్యపడ్డారట. ఎందుకు? ఆయన మాటలకి, ఆయన బోధకి, ఆయన చేస్తున్న దానికి ఆశ్చర్యపడి. చదువుకోనని ఇతనికి, అంటే స్కూల్కి వెళ్ళలేదు, వీళ్ళ ముందు స్కూల్కి వెళ్ళలేదు, బ్యాగ్ పట్టుకొని పలక బలకం పట్టుకొని. చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పుకుంటున్నారు. అప్పటికే ఆయన మీద ఎన్ని రకాల మాటలు ఉన్నాయంటే, ఒక కొంతమంది అంటున్నారట ఆయన మంచివాడు అంటున్నారట. పైవచనంలో మీరు చదివితే ఏమండి, ఆ 7వ అధ్యాయంలో పైవచనంలో మీరు చదివితే 12వ వచనంలో ఉంటుంది. కొందరేమో ఆయన మంచివాడు అంటున్నారట, కొందరేమో కాదు ప్రజలను మోసం చేసేవాడు. ఒక బోధకుడి మీద ఎలాంటి సణుగుందో చూసారా? యేసుక్రీస్తు మీదే ఆయన మంచివాడు అని అనేవాళ్ళు. కొందరైతే కాదు మోసం చేసేవాడు అనేవాళ్ళు మరికొందరు. మహాసణుగు, గొడవ. చివరికి ఆయన జ్ఞానం విని ఆశ్చర్యపోతున్నారట. ఏంటి, చదువుకోలేదు కదా, ఈ పాండిత్యం, ఆయన మాటల్లో గొప్ప పాండిత్యం, ఈ పాండిత్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాందే. బాగా వినాలండి, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఏమండి, సమాజంలో ప్రతి మనిషి గొప్పతనాన్ని కోరుకుంటాడు. ఏ శాస్త్రవేత్తలను మీరు గమనిస్తే గొప్ప గొప్ప శాస్త్ర గొప్ప గొప్ప పరిశోధనలు చేసి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలను తొక్కేసి డూప్లికేట్ వాళ్ళు పేరు తెచ్చుకున్నారండి. తెలుసా మీకు, థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరెతను బల్బు కనిపెట్టాడు అంటాం, కాదండి, వీళ్ళ జూనియర్లు కనిపెట్టారు. పేరెవరికి వచ్చింది? ఎడిసన్కి వచ్చేసింది. న్యూటన్ కొంతమందిని తొక్కేసాడు, పేరు అతనికి వచ్చింది. ఈరోజు తాము సాధించనివి కూడా తమవి అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు శాస్త్రవేత్తల శాస్త్రవేత్తల విషయంలో. అవి ఎవరో సాధించినవి, ఎవరో కనిపెట్టిన వాటిని వాళ్ళ పేరును మాఫీ చేసేసి వాళ్ళ పేరు రాకుండా వీళ్ళు పేరు తెచ్చుకుంటారు. మీరు సింహగర్జన చదివితే వాళ్ళు ఎంత దొంగల పుస్తకంలో ఉంటుందండి, బైబిల్ను దొంగిలించిన మిలీనియం మహనీయులు. ఆ సబ్జెక్ట్ మీరు చదవండి. ఇక మనకు మీకు తెలిసినటువంటి ఫీల్డ్ సినిమా ఫీల్డ్. ఏమండి, ఎవడో పాపం అమ్మాయి ఇక్కడ ఒక మంచి స్టోరీ రాసుకొని వెళతాడు, ఎవరికి పెద్దవాళ్ళకి ఇచ్చేస్తే డబ్బులు ఇస్తారని. వాడకు అది తీసుకొని, ఇదేం కదా వెళ్ళరా ఇంకా మంచిగా రాసుకురా అంటాడు. కానీ ఈలోపు ఆ కథ తీసుకొని సినిమా తీసేస్తాడు. ఆ తర్వాత వాడికి తెలివి ఉంటే ఏమండి కోర్టులో వేసేసి ఆ కథ నాది, వీడు కాపీ కొట్టేశాడు అంటాడు. అంటే మనిషి చూడండి, తనది కాని దాన్ని కూడా తనది అని చెప్పుకొని గొప్పగా ఫీల్ అవ్వాలి అనుకుంటారు. గొప్పతనం ప్రజల మధ్య, గొప్పతనం ప్రజల కంటే పొగడ్త అంటే పిచ్చి, మనిషి కంటే పొగడ్త అంటే పిచ్చి, మనిషికి పొగడ్త అంటే పిచ్చి. గొప్పవాడు అనిపించుకోవాలి అంతే, గొప్పవాడు అనిపించుకోవాలి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు, ఈ జ్ఞానం ఈ పాండిత్యం ఎక్కడిది అంటే, ఎక్కడిది అంటే పిచ్చోడా, ఇదంతా నా పరిశోధన అన్నాడా, ఇదంతా నా జ్ఞానం అన్నాడా. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చి ఓ 10-12 ఏళ్ళు ఉండి పాఠాలు బాగా నేర్చుకొని కొంతమంది బయటికి వెళ్తారండి. ఏమంటారు తెలుసా, ఎవడు నాకు నేర్పలేదు. యేసుప్రభు కూడా అనలేదన్నమాట. యేసుప్రభు అన్నాడన్నమాట, ఎవడు నాకు నేర్పలేదని యేసుప్రభు అనలేదండి. యేసుప్రభు అంటున్నాడు, నేను చేయు బోధ నాది కాదు, నా తండ్రి నాకు నేర్పినట్లుగా నేను బోధిస్తున్నాను. ఏంటండి ఆ నిజాయితీ, ఏంటండి ఆ గొప్పతనం? నా తండ్రి బోధ ఇది, నా తండ్రి బోధ ఇది, నా తండ్రి బోధ. కొంతమంది ఉన్నారండి, యేసుక్రీస్తు తమిళ హిందూ, తమిళనాడులో పుట్టాడు, కాశ్మీర్ వెళ్ళాడు, కాశ్మీరులో బౌద్ధ సన్యాసుల దగ్గరట ఈ విద్యలన్నీ నేర్చుకున్నాడట. అంటే యేసుక్రీస్తు చేసిన బోధలన్నీ ఎక్కడేట? బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకున్నావట. దానికి ఛాలెంజ్ చేస్తూ ఒక సబ్జెక్ట్ చెప్పానండి, సీడీ ఉంటుంది మీరు వినండి, బాగుంటుంది. యేసుక్రీస్తు బోధలు బౌద్ధ సన్యాసుల యొద్ద నేర్చుకున్నావా అని ఒక సీడీ మాట్లాడాను సబ్జెక్ట్. బౌద్ధ సన్యాసులు నేర్పిందే యేసుక్రీస్తు చెబితే, యేసుక్రీస్తు కంటే ఈ బోధ ముందు ఎక్కడ ఉండాలి?
వాళ్ళ పుస్తకాల్లో ఉండాలి. బైబిల్లో ఉన్న ఈ బోధ వాళ్ళ పుస్తకాల్లో ఉందేమో చూపించమనండి. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను చేయు బోధ నాది కాదు, బౌద్ధ సన్యాసులు అన్నాడా? నన్ను పంపిన నా తండ్రిది, నన్ను పంపిన నా తండ్రిది, నన్ను పంపిన నా తండ్రిది. ఇంకా చదవండి. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుంటే ఆ బోధ దేవుని వలన కలిగిందో లేక నా ఎంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకున్నావు. మొదట నీకు ఒక నిశ్చయం ఉండాలి. ఏంటది? దేవుని చిత్తము చొప్పున చేయడానికి నువ్వు నిశ్చయించుకుంటే. నిశ్చయం ఉందా? కమిట్మెంట్ అంటారు మన వాళ్ళు, కమిట్మెంట్. తెలుగులో తీర్మానం అంటారు. పోయి తీర్మానం అందరికి అర్థం కాదు, కమిట్మెంట్ బాగుంది, నిశ్చయించుకోవడం. ఈ భూమి మీద క్రైస్తవుడిగా మొదట నువ్వు తీసుకోవాల్సినటువంటి కమిట్మెంట్ ఏంటో తెలుసా? ఆయన చిత్తము చొప్పున చేయటకు నిశ్చయించుకో. అందరికీ అన్నీ అర్థం కావసమండి? అందరికీ అన్నీ అర్థం కావు, అందరికీ అన్నీ అర్థం కావు. అర్థం కాక బయటకు వచ్చేసి వాక్యం చెబితే గొప్పవాళ్ళం అయిపోవచ్చు అనుకుంటున్నారండి, ప్రజల మధ్య గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారండి, మనుషుల మధ్య శభాష అనిపించుకోవాలనుకుంటున్నారు. యేసుక్రీస్తు అంతటోడే ఈ బోధ ఎక్కడిది అంటే, నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను, నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు జయశాల దగ్గర నేర్చుకున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు చాలామంది. అంటే వీళ్ళు యథార్థవంతులు కాదా? యథార్థవంతులు కాదు. ఎందుకు ఇలా ట్రై చేస్తున్నారు? ఎందుకు ఇలా మాఫీ చేస్తున్నారు? ఎందుకు నాకు నా కాళ్ళు ఏం నేర్పలేదు అంటున్నారంటే, యేసుప్రభు తర్వాత చెప్పాడండి. తర్వాత మాటల్లో చెబుతున్నాడు 18, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమ, స్వకీయ మహిమ, సొంత మహిమ, సొంత మహిమను వెతుకుతున్నాడు, సొంత మహిమను వెతుకుతున్నాడు. నా అంతట నేనే బోధిస్తున్నానని చెబుతూ తనంతట తానే చెప్పడానికి ట్రై చేసి ప్రతివాడు పోరాడుతాడట. దేని కొరకు ప్రయాసపడుతున్నాడట? సొంత మహిమ. అదే టైటిల్ ఇచ్చానండి, సొంత మహిమను వెతుకువాడు ఎవడు. ఎవడు అంటే మనం ఎవరున్నారు భూమి మీదని చూడడం కంటే ఆ కోణంలో నేనేమైనా అడుగులు వేస్తున్నానని పరిశోధించుకోవడం మంచిది. అంతే కదా, ఆ కోణంలో నేనేమైనా అడుగులు వేస్తున్నానా? ఏ కోణంలో? యేసుక్రీస్తు అంతటి వాడు తండ్రిని ఘనపరచాలనుకుంటున్నాడు, సొంత మహిమను వెతుకోవాలనుకోలేదు. తన సొంత మహిమను, స్వకీయ మహిమను వెతుకువాడు, తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. తన సొంత మహిమను వెతుకువాడు సత్యవంతుడు కాడు. తన తండ్రి మహిమను వెతుకువాడు. అంటే ఈ భూమి మీద ఒక బోధకుడు ఏం చేయాలంటే, దేవునికి మహిమ రావాలి, దేవుడు గణపరచబడాలి, దేవుడు గొప్పవాడు కావాలి, దేవుడు నీ మాటలలో ఉన్నతంగా కనబడాలి, ఆకాశమంత ఎత్తు ఉండాలి. ఈరోజు నిజంగా బోధకులందరూ అదే కోణంలో పనిచేస్తున్నారా? వాక్య ప్రకారం ప్రవర్తించండి, వాక్య ప్రకారం ప్రవర్తించండి. ఆయన మాట్లాడుతున్నమాట, వాక్య ప్రకారం ప్రవర్తించండి. చిన్న చిన్న విషయాల్లోనే వాక్య ప్రకారం ప్రవర్తించండి. లోకంలో ఉన్నవాడు దేవుడి మాట లేదు గనక లోకానుసారంగా ప్రవర్తిస్తున్నాడంటే పర్వాలేదు. కానీ 66 పుస్తకాలు ఉండి ఆ 66 పుస్తకాల్లో ఎంతో అవగాహన తెచ్చుకొని, అవగాహన వచ్చింది ఎందుకు రాలేదు? ఈరోజు 180 పాఠాలపై అవగాహన కొంతమందికి వచ్చింది. ఆ 180 పాఠాలు సిలబస్లోనివి కాక మిగిలిన 100 పాఠాలపై కూడా ఒక అవగాహన వచ్చింది. అవగాహన రావడం, వాటిని తిరిగి చెప్పడం గొప్ప కాదండి, వాక్య ప్రకారం ప్రవర్తించడం గొప్ప, ఆయన చిత్త ప్రకారం చేయడం గొప్ప, నిశ్చయించుకోవడం గొప్ప. కానీ దేవుణ్ణి గణపరిచి ఆయన చిత్త ప్రకారం చేయాలనుకోవడం కంటే తాను గొప్పవాళ్ళు కావాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వాక్య ప్రకారం ప్రవర్తించాలన్న జ్ఞానమును మర్చిపోయారు. ఉదాహరణకు ఎలాగో మర్చిపోయారు, ఏ విధానంలో మర్చిపోయారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు చుట్టూ శత్రువులేనండి. శత్రువులు ఉన్నారు అంటే పోలీసు వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? నువ్వే టైప్ అని ఆలోచిస్తారు వాళ్ళు. ఆ టైపు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఫలానా వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారని నువ్వు కేసు పెట్టావనుకో, వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? మొదట నువ్వేం చేసావు అంటారు. అంటే నువ్వు మంచోడు అని వాళ్ళు నమ్ముతారా?
వాడు నిన్ను చంపాలనుకుంటున్నాడంటే నువ్వేదో చేశావు. ఇప్పుడు యేసు ప్రభువుని వాళ్ళు చంపాలనుకుంటున్నారు, అంటే యేసు ప్రభు కూడా వాళ్ళని ఏదో చేశాడా? వాళ్ళకి మేలు చేశాడా కీడు చేశాడా అండి? మేలు చేశాడు. వాళ్ళ రోగాలు తీర్చాడు, వాళ్ళ వాళ్ళని చనిపోయిన వాళ్ళని లేపాడు, వాళ్ళకే అన్ని కార్యక్రమాలు చేశాడు, భోజనం పెట్టాడు, వాక్యం చెప్తున్నాడు, వాళ్ళ బ్రతుకులు మారాలని మంచి మాటలు చెప్తున్నాడు. మంచి మాటలు చెప్పినందుకేనా ఆయన చంపాలనుకుంటుంది? మంచి మాటలు చెప్పినందుకేనా? ఆయన చుట్టూ ఉన్నారు శత్రువులు. ఏమండి, ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నంత మాత్రాన ఆయన చెడ్డాడు అనుకోవద్దు. వాక్యం ఆలోచించండి, నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నంత మాత్రాన నేను చెడ్డాడు అనుకోకండి. నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు ఉంటారు? యేసు ప్రభువును వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు కదా, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు లేరా? ఎందుకుంటారు? యేసుక్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు ఎప్పుడు ఒకటే పని అండి. ఏంటా పని అంటే ఆయనని ఎక్కడ నేరస్తుడిగా పట్టుకోవాలి. వాళ్ళ పని అదే. పనులు మానేసి వాళ్ళ ఇల్లు వదిలేసి యేసుక్రీస్తు ఎక్కడ సభ పెడితే అక్కడికి వెళ్ళిపోతున్నారట. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అంత కష్టపడి యేసుక్రీస్తు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఇంతకీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఆయన నేరం కనుగొనాలి. ఆయనలో ఏ నేరమైనా కనుగొనాలి, ఎక్కడైనా పట్టుకోవాలి. ఎక్కడ దొరికాడా అప్పుడు రాళ్లతో కొట్టి చంపేయాలి. ఒకసారి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని, యోహాను సువార్త 8:3 నుంచి. యోహాను సువార్త 8:3, శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టారు. అంటే వ్యభిచారమందు పట్టబడింది. ఎప్పుడు పట్టబడింది? ఎవరో చెబితే వెళ్ళారా? ఎవరో చెబితే వెళ్ళి పట్టుకొచ్చారా? లేదా వ్యభిచారం చేయుచుండగా పట్టుకొచ్చారా? ఏముందో చూడండి, అక్కడ కిందకి చదవండి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన, రెడ్ హ్యాండెడ్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? రెడ్ హ్యాండెడ్. చేయి చుండగా వ్యభిచారం చేయి చుండగా పట్టబడిను అన్నారు. అంటే పట్టుకొచ్చారు. యేసుప్రభు దాన్ని మీరు అబద్ధం చెప్తున్నారని ఏమి అనలేదండి. ఆయనకు తెలుసు కదా వాళ్ళు వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారా లేదా అన్న సంగతి. ఆయనకు తెలిసిపోతుందా తెలిసిపోదా? రైట్, వాళ్ళు వ్యభిచారం చేయి చుండగానే పట్టుకున్నారు. ఆయన ఏం మాట్లాడలేదండి. ఆయన ఏమి మాట్లాడలేదు. ఏం చేస్తున్నాడు? అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపవాలనని మోషే ధర్మశాస్త్రము మనకు ఆజ్ఞాపించుతున్నది కదా. అయినను నువ్వేం చెప్తున్నావు అన్నాడు. ఏమంటే మోషే ధర్మశాస్త్రం చెప్పింది అన్నారు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఒక స్త్రీని మాత్రమే చంపమందా? వ్యభిచారం అంటే ఒక స్త్రీ చేయగలదా? పురుషుడు కూడా ఉండాలా? పురుషుడు కూడా ఉండాలి. ఆ పురుషుణ్ణి ఆ స్త్రీని ఇద్దరిని చంపమందు ధర్మశాస్త్రం మనం 25కి వెళ్ళిపోతే ద్వితీయోపదేశ కాండంలో, ఇప్పుడు వద్దులేండి లేట్ అయిపోతుంది. ఆ పురుషుణ్ణి ఆ స్త్రీని ఇద్దరిని చంపమని చెప్పింది. మరి వీళ్ళు ఎవరిని వదిలేసి ఎవరిని తీసుకొచ్చారు? స్త్రీని తీసుకొచ్చారు, నిలబెట్టారు. పైగా ధర్మశాస్త్రం చెప్పింది కనుక చేస్తున్నావు అన్నారు. ఒకవేళ ధర్మశాస్త్రం చెబితే చేసేసేయి, మరలా యేసు ప్రభువుని ఎందుకు అడుగుతున్నావు? ఆయన ఎక్కడైనా దానికి వ్యతిరేకంగా చెబుతాడేమో, పట్టుకొని ఆయన్ని కూడా పనిలో పని చంపేద్దాం, అది ఛాన్స్. కొంతమంది అడుగుతారండి, నాకు ఫోన్ చేస్తారండి, అన్నా ఏదో జరిగిందంటే ఏంటి? ఆడు ఆల్రెడీ మొత్తం ఎంక్వైరీ చేసి ఉంటాడు, మళ్ళీ నాకు ఫోన్ చేస్తాడు. అంటే అర్థం ఏంటి? నేనేదైనా తప్పు మాట్లాడితే రికార్డింగ్ చేసేసి నన్ను కూడా వినిపిద్దామని. మామూలు లేరు నాకు తెలుసు. ఇక్కడ చాలామంది శాస్త్రులు పరిచయాలు ఉన్నారు. ఏమండి, ఆల్రెడీ మోషే చెప్పాడు అంటున్నావుగా, మోషే చెబితే వెళ్ళి చేయొచ్చుగా, మళ్ళీ యేసు ప్రభువుని ఎందుకు అడుగుతున్నావు? చదవండి, ఎందుకు అడుగుతున్నాడు? ఆయన మీద నేరం మోపవలనని ఆయన్ని శోధించుచు అలాగో అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏమో వ్రేలితో ఏమో వ్రాయిచుండని ఏదో రాస్తున్నాడు. వారు ఆయన పట్టు వదలకు అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడండి? తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి,
అంతేనండి, వాళ్ళకి ఫీజులు లేవు, బల్బులు పగిలిపోయాయి, మైండ్ దెమ్మ తిరిగింది. మాట లేదండి, మాట లేదు. అందరూ వెళ్ళిపోయారు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. యేసుక్రీస్తు ఏం చేసాడప్పుడు? ఈయనలో పాపం లేదు, ఉందా? పబ్లిక్గా ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నేరం స్థాపించగలడు నా మీద అన్నాడు. ఆయనలో కూడా పాపం లేదు. అప్పుడు రాయి వేసే పని ఆయన చేయొచ్చు కదా, చేశాడా? వాక్యం గుర్తుంది ఆయనకి, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. వాళ్ళలో మార్పు కోరుకోవాలి. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారం చేయాలంటే పురుషుణ్ణి కూడా తీసుకురావాలిగా. ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఎవరైనా నిన్ను శిక్షించారా? లేదు ప్రభు, నేను నిన్ను శిక్షించను, పాపం చేయొద్దు అన్నాడు. ఆమె ఆయన అనుసరించే వారిలో, ఆయన శిష్యు ఆయన అనుసరించే వారిలో ఒకటిగా ఆ రోజు నుంచి మారిపోయింది. మారిపోయిందా? మారిపోయింది. నేను ప్రశ్న అడుగుతాను, బాగా ఆలోచించి చెప్పండి. వ్యభిచారమందు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఆమెను యేసుక్రీస్తు క్షమించి తన అనుచరులలో ఒకటిగా, లేదా తనను వెంబడించు వారిలో ఒకటిగా ఆమెను చేర్చుకున్నాడు అంటే, ఎలాంటి వారిని చేర్చుకోవడం ద్వారా యేసుక్రీస్తు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాడు అంటావా? మీరు ఎవరైనా అనగలరా మాట? ఏంటండి అలాంటి ఆమెను చేర్చుకున్నాడు, ఇది చేసి యేసు ప్రభు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాడని అంటారా? అంటారా? ఇక సమర స్త్రీ గురించి మాట్లాడుకుందాం కాసేపు. బాగా కేర్ఫుల్గా వినాలి, వినకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు. అడిగేది ఏదో దమ్ము ధైర్యం ఉంటే అయిపోయిన తర్వాత నన్ను అడగాలి. అడిగేవాడు వెనక మాట్లాడేవాడిని నేను 0.5 అంటాను, దమ్మున్నవాడు ముందే మాట్లాడతాడు. ఏమండి సమరయ స్త్రీ? సమరయ స్త్రీకి ఎంతమంది భర్తలట? 5 భర్తలట. ఇప్పుడున్నవాడు భర్త కాడు, భర్త కాడు కానీ ఎవడో ఉన్నాడు, అంతేనా? అంటే టోటల్గా ఎంతమంది? 6. 6 ఆమె వ్యభిచారం అనుకోవచ్చు. ఒకరితో అయితే సంసారం అవుతుంది, 6 అంటే వ్యభిచారం అవుతుంది. ఆమె గురించి ఏమన్నాడో ఒకసారి మార్కు సువార్త చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త, క్షమించండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. పద్నాలుగు చదువుదాం. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును? దప్పికొనడు. నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండును. అమ్మా, నేను నీకు నీళ్ళు ఇస్తాను. నేను నిన్ను నీళ్ళు అడుగుతున్నానని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను నీళ్ళు అడుగుతున్నవాడెవడో తెలిస్తే నీవే ఆయనను అడుగుతావు. నీవిచ్చే నీళ్లు ఈ బావి నీళ్లు, యాకోబు బావి నీళ్లు తాగితే మళ్ళీ దాహమవుతుంది, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడే ఇప్పటికి దప్పిక కొనడు. అవి నేను నీకు ఇస్తాను. ఆమెకి ఇస్తానన్నాడా లేదా? ఇస్తాను. ఎవరైతే ఆ నీళ్లు స్వీకరిస్తారో, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఆ కడుపులో నుంచి ఊరేడు జీవజలం, ఊరేడి బొగ్గ, ఊరేడి బొగ్గ, ఊరేడి బొగ్గ. ఏమండి, 6 వ్యభిచరించిన ఆమె కడుపులో నుంచి కూడా జీవజలములు ఊరేడి బొగ్గగా వస్తాయా? ప్రశ్నిస్తున్నాను, చెప్పండి, వస్తాయా? వస్తాయా? ఈ మాట ఏంటండి, 6 ప్రవేశించిన ఆమె కడుపులో నుంచి ఊరేడు బొగ్గ రావడం, జీవజలములు రావడం ఏంటి, ఆత్మ రావడం ఏంటి, వాక్యం రావడం ఏంటి? ఈ పని చేయడం వలన, ఏ పని? 6 వ్యభిచరించిన ఈ స్త్రీని ఆయన చేర్చుకొనుట వలన ఆమె కడుపులో నుంచి జీవజలాలేంటి అంటే, ఆయన వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని అలా చెప్పండి. వ్యభిచారం చేయమన్న దాని అర్థం, చేసినా పర్వాలేదు అన్న దాని అర్థం కాదండి, కాదు.
వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించాడు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని. ఇదిగో ఏడుగురు ఆరుగురు భర్తలు ఉన్నారు, ఆరుగురు ఉన్నారు, ఆమెను క్షమించాడు. దేవుడు శరీరాన్ని చూడడం లేదండి, ఆ పాపమును క్షమించి క్షమించి ఆమె కడుపులో నుంచి జీవజలములు అన్నాడు. జీవజలములు, వాక్య ప్రకారం ప్రవర్తించండి అన్నాడు. వాక్య ప్రకారం యేసుక్రీస్తు ఏం చేశాడో అది చేయాలి, అది చేయాలి, అది చేయాలి. నా మీద ఒక నింద వచ్చిందనుకోండి, అనుకుందాం కాసేపు, నిందని ఎందుకన్నానంటే మీరు ఇంకా ప్రూవ్ చేయలేదు అంతే కదా. నిందని ఎందుకంటున్నాను, మీరు ప్రూవ్ చేయలేదు. నన్ను అడిగితే నేను ఎలా ఉంటాను తెలుసండి, ఒకరి విషయంలో ఏదైనా వింటే నేను ఎలా ఉంటాను తెలుసా, నేను వాక్య ప్రకారం ఉండాలనుకుంటాను. ఏం చెప్పింది వాక్యం? వాక్య ప్రకారం నేను ఎలా ఉండాలి? మొదట అతని గురించి నేను మాట్లాడేటప్పుడు నేను ఏ పాపము చేయని పవిత్రుడనై ఉండాలి, అది నా ప్రభు చెప్పాడు. చెప్పాడా? మీకు చెప్పాడా? మాకు చెప్పలేదు. నీకు ఒక్కడికే చెప్పాడంటే మాత్రం విన్నవసరం లేదు, మీరు లేచి వెళ్ళిపోవచ్చు. నేను ఏ పాపం చేయనప్పుడు ఎదుటి వాడి గురించి మాట్లాడతాను, నా కంట్లో దూలం ఉంచుకొని ఎదుటివాడి కంట్లో నలుసు గురించి నేను మాట్లాడను. నా కంట్లో దూలం ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే మోహపు చూపుతో చూసిన నాడే నువ్వు వ్యభిచారం చేసిన వాడు అవుతావు అన్నాడు. ఈరోజు నేను నీతిమంతుడు, నేను నీతిమంతుడు, నేను నీతిమంతుడు అని చెప్పుకోవడం మీకు అలవాటు అయిందేమో. నేను మంచివాడిని అని చెప్పుకుంటే దేవుడు అబద్ధికుడు అవుతాడు. ఒక వ్యక్తిని హృదయంలో ద్వేషించిన రోజు నేను అంతకుణ్ణి తెలుసా, నేను ఒక వ్యక్తిని మనసులో ద్వేషించిన రోజునే నేను హత్య చేశాను, నేను హత్య చేశాను. నేను ఇవన్నీ పాపాలు కాదనుకుంటున్నావా, చేస్తేనే పాపం అనుకుంటున్నావా? ఆల్రెడీ ఆయన ఆలోచనల్లోనే నేరస్తుడు అని తీర్పు తీరుస్తాడు. ఆలోచనలోనే నువ్వు నేరస్తుడివి. నేను నిన్ను ద్వేషించాను, దట్స్ ఆల్, నేను నరహంతకుణ్ణి. అలాంటిది నా కంట్లో దూలం ఉంచుకుని మరొకరి కంట్లో నలుసు, నేనేం చూడాలి? ఎలా చూడాలి? ఎందుకు చూడాలి? ఎదుటివాడి గురించి మాట్లాడేటప్పుడు ఏ నేరం లేనివాడే రాయమన్నాడు. నేను మాట్లాడాలంటే మాటే ఒక రాయి అంతే కదండి, మాట ఒక రాయి. ఈరోజు కాకులు లోకులు కాకులు అంటే కాకిలా ముక్కుందని మాటతోనే కదా నువ్వు పొడుస్తాం, రైట్? ఒకవేళ ఎదుటివాడు నేరం చేశాడో లేదో నువ్వు చూడలేదు, ఎవరో చెప్పారు, పోని చెప్పిన వాళ్ళైనా ప్రూఫ్ చూపించారంటే చూడలేదు. నన్ను అడిగితే నేనేమంటానంటే చట్టం అనేది ఒకటి ఉంది, దేవుని చట్టం, మానవ చట్టం పక్కన పెట్టండి. డబ్బులు కట్టేసి మాయపు చేసేసి మాయ చేసి న్యాయస్థానాలు మార్చేసి న్యాయమూర్తులకు ఏదో చేసేయచ్చు. దేవుని చట్టం ఒకటి ఉంది, దాన్ని తప్పు చేసిన వాడు ఎవడు తప్పించుకోలేడు. తప్పు చేస్తే ఒకవేళ తప్పు చేయలేదనుకో, నేను వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని నా సహోదరుని నేరస్తుడు 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 అని నిందించడంతో దేవుని చట్టంలో నేనేమైపోతాను, నేను నేరస్తుడిని అవుతాను. ఎందుకు ఆ బాధ నాకు? ఎందుకండి ఆ బాధ? ఒకవేళ నేరస్తుడైతే ఆ నేరస్తుడికి శిక్ష వేసేది నేను కాదు, నేను కాదు, వాక్యం ఇది. దేవుని చట్టం నుంచి తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పించుకోలేడు. తప్పు చేస్తే, ఒకవేళ తప్పు చేయకపోతే, ఒకవేళ తప్పు చేయకపోతే ఏంటి పరిస్థితి? గనుక నాకు తెలిసిందేంటి, నేను చేయవలసిందేంటి, నేను చేయవలసిందేంటి? నా మనసులో ఎవరిని ద్వేషించకూడదు, నిందించకూడదు. వాక్యమును బట్టి నా దగ్గర వరకు వస్తే నేను క్షమించగలగాలి. ఒకవేళ నా విషయంలో అయితే నేను క్షమించగలగాలి, ముందుకు వెళ్ళాలి. ఈరోజు అనేక మంది మర్చిపోయారండి. యూనివర్సిటీలో ఉన్నామని చెప్పుకొని, యూనివర్సిటీలో వాక్యం నేర్చుకొని, దేవుని పిల్లలమని చెప్పుకొని, సంఘంలో ఉన్నామని, విశ్వాసులమని, బాప్తిస్మం తీసుకున్నామని వాక్యాన్ని మర్చిపోతున్నారు. ఓకే, ఎవరో తప్పు చేశారు, యూనివర్సిటీలో తప్పు చేశారు, నీకు కోపం వచ్చింది. వాస్తవానికి పగ తీర్చుట నా పని అన్నాడా దేవుడు? అన్నాడా లేదా? దేవుడు వదిలేయాలి వాస్తవానికి.
కానీ దేవుడికి నువ్వు వదిలేయలేదు, అక్కడే తప్పు చేసావు, పోనీ నువ్వు తీర్చుకోవాలి పగ అనుకున్నావు, రైట్? నేనే తప్పు చేశాను, ఉదాహరణగా నా మీదే పెట్టుకుందామండి, నేనే తప్పు చేశాను అనుకుందాం. నువ్వు నా మీద కేసు పెట్టవు, పెట్టు, కొట్టాలకుండా నన్ను కొట్టు. నేను యూనివర్సిటీకి చెందిన వాడిని గనక ఇక యూనివర్సిటీలో ఎవరిని ఇక్కడికి రానేయకూడదు. ఇది ఎక్కడిది? బైబిల్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసాయన్న సామెత మీలో నుండి మాన్పించేస్తాను. ఎవడు తప్పు చేశాడో వాడికే శిక్ష. యూనివర్సిటీలో సంతోషాన్ని తప్పు చేస్తే యూనివర్సిటీ వాళ్ళు ఎవరు రాకూడదా? అది ఎక్కడుంది? ఇస్కరియోతు ఏదో తప్పు చేశాడు, ఇక శిష్యులు ఎవరు రాకూడదా? ఇస్కరియోతు ఏదో తప్పు చేశాడు, యేసుక్రీస్తు అలాంటి వాడేనా? ఇక ఇస్కరియోతు ఏదో ఎవరు? యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు, అపోస్తలుడిగా ఉండడానికి పనికి వస్తాడని యేసు ప్రభు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తేనా అతను? అలాంటి వ్యక్తి తప్పు చేశాడు. ఇప్పుడు అతను తప్పు చేసినందుకు యేసు ప్రభు తప్పు చేసినట్ట? యూనివర్సిటీలో ఉండి నేను తప్పు చేస్తే సుందరగా తప్పు చేసినట్ట? అంటే వాక్యానుసారం ఆలోచించడం ఎప్పుడు మర్చిపోయారా? మర్చిపోయారు. ఎందుకు మర్చిపోతున్నారంటే తన సొంత మహిమను వెతుకువాడు వాక్య ప్రకారం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని అనుకోడు. అది సంగతి. ఏమండి? నేను తప్పు చేస్తే దేవుని పని ఆగిపోవడం ఏంటండి? దేవుని పని ఆపాలనుకోవడం ఏంటి? వాక్య ప్రకటన ఆపేయడం ఏంటి? యేసుక్రీస్తు ప్రక్కన ఉన్నవాడు దొంగతనం చేశాడు, తప్పు చేశాడు, చివరికి ప్రభువుని అప్పగించేశాడు. మిగిలిన ఎవరో రాకూడదు వాక్యం చెప్పడానికి? మిగిలిన ఎవరు వద్దా? వాక్యము తెలిసిన వాళ్ళు మాట్లాడండి. ఇది ఎంతవరకు రైట్ అన్నవాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు మీరు మాట్లాడతానంటే మరొక మాట చెప్తాను. కొరింతి పట్టణం, కొరింతి పట్టణంలో ఒకడు పొరపాటు చేశాడు, ఒకడు పొరపాటు చేశాడు. ఇక్కడ నువ్వు నా మీద నిందేశావు, చేశాను లేదు, నువ్వు చెప్పట్లేదు. కొరింతి పట్టణంలో ఒకడు పొరపాటు చేశాడు. ఏం చేశాడు? ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఏమన్నాడండి పౌలు గారు? ఏమన్నాడు? ఆ దుర్మార్గుణ్ణి మీలో నుంచి వెలేయండి అన్నాడా? మీ సంఘాన్ని నేను కొట్టేస్తున్నాను, సంఘం తీసేయండి అక్కడి నుంచి అన్నాడా? అడిగింది అర్థమైందా? నేను అడిగింది, నేను అడిగింది అర్థమైందా? ఒక దుర్మార్గుడు మీలో తప్పు చేశాడు, ఆ దుర్మార్గుడిని మీలో నుంచి వెలేయండి. ఒక దుర్మార్గుడు తప్పు చేసినందుకు కొరింతి పట్టణపు సంఘాన్ని కొట్టేయలేదు ఆయన? కొట్టేశాడా? మీరు అనుకుంటున్నారు అమాయకులు, వాక్యం తెలియదు మీకు. అయిపోయింది యూనివర్సిటీ, సంతోషాన్ని తప్పు చేశాడు, యూనివర్సిటీ పడిపోద్దాం, మేము గొప్పవాళ్ళం అయిపోతాం. వాక్యం తెలియని పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి అలాగా, వాక్యం తెలియని పిచ్చి కుక్కలు. నేను తప్పు చేసేస్తే యూనివర్సిటీని దేవుడు తీసేస్తాడా? కొరింతి పట్టణంలో ఒకడు తప్పు చేశాడు, సంఘాన్ని తీస్తాడా? ప్రకటన గ్రంథం సంఘాన్ని ఎప్పుడు తీస్తాడో చెబుతున్నాను చూడండి, సంఘాన్ని ఎప్పుడు తీసేస్తాడో చెబుతున్నాను చూడండి. కొరింది ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం క్షమించండి, రెండవ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ఏ తప్పు మోపుతున్నాడంటే, ఏ తప్పు మోపుతున్నాడు? సంఘం మీద మోపే తప్పుది, సంఘం మీద మోపే తప్పు. సంఘంలో ఒకడు తప్పు చేశాడు, ఆ దుర్మార్గుని వెళ్ళండి అన్నాడు. కానీ సంఘం అంతటి మీద మోపే తప్పు ఎలా ఉందో చూడండి. నీకు నీ మీద తప్పు ఒకటి మోపాలి. ఏంటి ఆ తప్పు? నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో మొదట నీకుండిన ప్రేమ వదిలితివి, అది మొదటి తప్పు. అసలు తప్పు ఏంటండి? మొదట నీకుండిన ప్రేమ వదిలితివి, ప్రేమ వదిలితివి, ప్రేమ వదిలితివి. ప్రేమ అంటే ప్రేమకు నిర్వచనాలు తీయమంటారా? సమయం లేదండి, ఒక్కడి గొంతారిపోద్ది మాట్లాడితే. ప్రేమ అనేక దోషములను కప్పును. ఆయన ఆజ్ఞలు మనం కొనుక గైకొనుటయి ప్రేమ. దేవుణ్ణి ప్రేమించిన వాడు ఆయన సంతోషపెట్టాలనుకుంటాడు. సంతోషపెట్టాలనుకున్నవాడు ఒక్క పాపి విషయమై, మారు మనసు విషయమై ఆయన పరలోకమందు
సంతోషిస్తాడు. దేవుణ్ణి ప్రేమించినప్పుడు సంఘం అండి త్యాగం చేసి కష్టపడి అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను కాపాడి దేవుని దగ్గరకు చేర్చి దేవుణ్ణి సంతోష పెడుతూ ప్రతి నిత్యం వాక్యానుసారం బ్రతకాలని ఆరాటపడ్డారు. అది దేవుడిపై మొదట వారికి ఉన్న ప్రేమ. కాలం గడిచే కొద్దట దేవుడి మీద ప్రేమ తగ్గిపోయిందట, దేవుడిపై ప్రేమ తగ్గిపోయిందట, అది నేరంగా మోపుతున్నాడండి. ఏమంటే తల్లిదండ్రులు బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకుందనుకోండి కోప్పడతారు, తిడతారు, కానీ కొన్నాళ్ళకైనా తమ దగ్గరికి చేర్చుకుంటారు. అదే బిడ్డ తల్లిదండ్రులంటే ద్వేషించి వాళ్ళని పట్టించుకోవడం లేదనుకోండి, ఈ రెండు విషయాల్లో ఏ విషయంలో ఎక్కువ బాధపడతారండి? ఆడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కొన్న మొదట కోపం వస్తుంది, మా మాట వినలేదు, మేము చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. తర్వాత పోనీలే వాడు ఇష్టపడ్డాడు, చేసుకున్నాడు. అదే వాడు తిరిగి తల్లిదండ్రులను ద్వేషించడం హింసించడం ప్రారంభించాడు అనుకోండి, ఇప్పుడు నిజంగా ద్వేషిస్తారండి. అర్థమైందా? ఏది పెద్ద నేరం తల్లిదండ్రుల దృష్టిలో? వాడు ప్రేమ వాడు ఇష్టపడిన అమ్మాయిని తెచ్చుకోవడం కాదు పెద్ద నేరం. వృద్ధాప్య వయస్సులో ఎవరి మాట విని తల్లిదండ్రులను ద్వేషిస్తున్నాడే, అది భయంకరం. దేవుడు ఆ దుర్మార్గుడు చేసిన తప్పుకే దుర్మార్గుడిని వదిలేయండి, వదిలేయండి, ఎందుకంటే వాడు చేసింది అందరికి అంటుకుంటుంది, మీరు కూడా అపవిత్రులు అవుతారు, వాడిని తరిమేయండి అన్నాడు. కానీ ప్రేమ అనే లక్షణాన్ని సంఘం మర్చిపోయినప్పుడు ఏం వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి. క్రిందకి మొదట నీకు నిన్న ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మీరు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. ప్రేమ వదిలేసావు గనకని ఏమండి నాకండి మరి రంగన్న అంటే ప్రేమ అండి, నాకండి డేవిడ్ అన్న అంటే ప్రేమ అండి, నాకండి షడ్రక్ అన్న అంటే ప్రేమ అండి, నాకంటే దాస్ గారు అంటే ప్రేమ అండి, తమ్ముడు అంటే ప్రేమ అండి, రాజేష్ అంటే ఎలా అని చెప్పుకొని వాళ్లకు దూరంగా వెళ్ళిపోయాను కూడా దాన్ని ప్రేమ అంటారా? దాన్ని ప్రేమ అంటారా? ప్రేమించినప్పుడు కలిసి ఉంటారు కదండి, ప్రేమించినప్పుడు కలిసి ఉంటారు కదండి, సంగమతో కలిసి ఉండక ద్వేషించి వెళ్ళిపోయిన వాళ్ళు, ద్వేషించి వెళ్ళిపోయిన వాళ్ళు, ప్రేమ కోల్పోయిన వాళ్ళు, ప్రేమ కోల్పోయిన వాళ్ళు ఏమంటున్నాడు చూడండి. మొదట నీకుండిన ప్రేమ వదిలితివి, ఏ స్థితిలో నుంచి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు, అందరూ కలిసి సువార్త కోసం శ్రమపడి కష్టపడి వెళ్ళేవాళ్ళుక ఆ మొదటి క్రియలు చేయండి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందాలి, నా కోసం పనిచేసేవాడివి, నా కోసం అన్నీ ఇచ్చేవాడివి. నిజంగా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఆలోచించుకోండి, మనము వాక్యం విన్నప్పుడు ఎంత బాగా దేవుడికి ఇచ్చాం, ఎంత బాగా పనిచేసాం, ఎంత బాగా సువార్త కోసం పరుగులు తీసాం. ఎక్కడ మీటింగ్ అయినా మీరు కనపడేవాళ్ళు, ఎక్కడ మీటింగ్ అయినా మీరు ఉండేవాళ్ళు. కానీ రాను రాను ఏమైంది? నీకుండిన ప్రేమను వదిలేసావు. అది దేవుడికి కోపం వచ్చింది, అది దేవుడికి కోపం వచ్చింది. చివరికి వార్నింగ్ ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి దీపస్తంభమును దాని తోటి నుండి సంఘాన్ని తీసేస్తాడండి. ఎప్పుడు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తీసేస్తాడు. ఎప్పుడో తెలుసా? సువార్తను మాని, ఆత్మల రక్షణ మాని, ప్రేమను విడిచిపెట్టి, దేవుని పని మానేసి స్వార్థం కోసం బ్రతికితే, స్వార్థం కోసం బ్రతికితే అప్పుడు దేవుడు తీసేస్తాడు. ప్రేమను వదిలితే తీసేస్తాడు. ఆ యూనివర్సిటీలో నేను ఒక్కని తప్పు చేస్తే నన్ను బయట పెడతాడు. అదే సంఘం అంతా ప్రేమను వదిలితే, సువార్త క్రియలు వదిలితే, సత్క్రియలు వదిలేస్తే సంఘాన్ని తీసేస్తాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలలో యూనివర్సిటీ అంటే ఎవరో తెలుసా? ఈ కర్నూలు పట్టణం, ఈ పరిసర ప్రాంతాల నుంచి మీరు వచ్చారే, ప్రతిరోజు వాళ్ళు కష్టపడి ఎండలో కష్టపడి తెచ్చుకున్న రూపాయలు కొంత తీసి వాళ్ళ అవసరాలు మానుకొని వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోకుండా, మీరేనండి మీ గురించే, మీ బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవటం లేదు, మీకున్న దాంట్లోంచి తీసి అవసరమైతే మీరు సుఖపడాలనుకున్న విషయాలను కూడా ప్రక్కన పెట్టి సర్దుకొని రూపాయి రూపాయి కూడగట్టి నెల రాగానే ఎక్కడ సెమినార్ చేయాలి, వారం రాగానే ఎక్కడ మీటింగ్ చేయాలి, ప్రతిరోజు ప్రొజెక్టులు తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఎవ్రీ డే సువార్త ప్రకటన చేస్తూ ఆత్మల రక్షణ కోసం ఆరాటపడుతూ కష్టపడుతున్నది భూమి మీద బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులు.
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు తప్ప ఎవరు సువార్త సేవలో మనం కష్టపడినట్టు కష్టపడటం లేదు. చూడండి, కావాలంటే దేవుడికి కావాల్సింది, దేవుడికి కావాల్సింది పరిసయ్యుడు లాంటి ప్రార్థన కాదండి. పరిసయ్యుడు ఏమని చేశాడు? అబ్బాబాబా, యూనివర్సిటీలో సంతోషాన్ని వ్యభిచారం చేశాడు, నేను సూపర్. పరిసయ్యుడు, నువ్వు ఉత్తమోత్తముడు అని దేవుడి ముందు నుంచుంటే ఆయనకి ఏంటి లాభం? నువ్వెంత ఉత్తముడువో దేవుడికి ఆల్రెడీ తెలుసు. ఆయన కావాల్సింది అది కాదు. యూనివర్సిటీ అంటే, యూనివర్సిటీ అంటే జయశాలి గారు మాత్రం కాదండి, యూనివర్సిటీ అంటే ప్రసన్నబాబు గారే కాదండి, యూనివర్సిటీ అంటే జాన్సన్ విక్టర్ గారే కాదండి, యూనివర్సిటీ అంటే సంతోషాన్నే కాదు, ఉపేంద్రనే కాదు, రాజేంద్రనే కాదు. అసలు యూనివర్సిటీ అంటే ఇదిగో త్యాగాలతో డబ్బును దగ్గర పెట్టుకొని దేవుని పనికి వాడుతూ అహర్నిశలు ఎండలో కష్టపడుతూ ప్రతిరోజు సువార్త కోసం పరుగులు తీస్తున్నారే ఈ వేల మంది విద్యార్థులు. యూనివర్సిటీ ఈ వేల మంది విద్యార్థులు దేవుని కోసం త్యాగాలు చేస్తూ ఈ భూమి మీద ఒక సంఘంగా కనబడుతుంటే ఆ సంఘాన్ని దేవుడు తీసేస్తాడు, మేము పైకి వెళ్ళిపోతాం. ఎంత అమాయకులండి, ఎంత అమాయకులు. ప్రేమైన దేవుని పిల్లల్లో తొందరపడి ఎవరి మీద తప్పుగా మాట్లాడుకోకండి. పెద్ద మీద దోషారోపణ అంగీకరించేటప్పుడు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడాలి. అది ఎవరు? తిమోతికి చెప్పాడు. తిమోతికి పెద్ద మీద ఒక ఆరోపణ వస్తే ఎవరు డీల్ చేయాలి? సంఘపు దూత డీల్ చేయాలి. విశ్వాసులు చెప్పాడు ఆ మాట. వాక్యం తెలుసా? విశ్వాసులకు చెప్పాడా? ఆరోపణ వస్తే సాక్ష్యం ఉండాలి. జయశాలి గారు ఒకటే మాట చెప్పారు, ఎవరు తప్పు చేసినా చట్టానికి నేను అడ్డుకోను, చట్టం దాన్ని పనిచేస్తుంది. దేవుడు అన్నాడు మనం రక్షించాలన్నా రక్షించరు. ఒకవేళ తప్పు చేయలేదా? ఎందుకంటే చూడలేదు కదండి, ఎవరు చూశారు? నేను చూడలేదు, నేను ఎందుకు మాట్లాడాలి? ఒకవేళ తప్పు చేయలేదా, దేవుని పనిని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళను దేవుడు అతి త్వరలో తీసేస్తాడు. అది మాత్రం నిజం. ఆయన నన్ను నువ్వేమన్నా ఊరుకుంటాడు, ఊరుకుంటాడు. సుందరరావు గారిని చంపేసినా ఊరుకుంటాడు. కానీ దేవుని వాక్యాన్ని అడ్డుకోవాలన్న నీ కాన్సెప్ట్ ఉందే, అతి త్వరగా ఆయన కోపం రగులుకుంటుంది, నిన్ను తీసేస్తాడు. సుందరరావు గారిని చంపిన ఊరుకుంటాడు. ఎందుకంటే సుందరరావు గారు చనిపోతే అతసాక్షి. నన్ను చంపేశారనుకోండి, ఊరుకుంటాడు, పెద్దగా యాక్షన్ తీసుకోడు. ఎందుకంటే నేను అతసాక్షిని అవుతాను, నాకు పరలోకం ఉంటుంది. కానీ ఎక్కడ సభ జరిగినా జరగానివ్వం అంటే ఏమాపుతున్నావు నువ్వు? ఏమాపుతున్నావు? సంతోషాన్ని ఆపట్లేదు. సుందరరావు గారిని కాదు ఆపుతుంది, వాక్యాన్ని. వాక్యం ఏం చేసిందంటే, ఓకే నేను తప్పు చేశానని, యూనివర్సిటీ నుంచి నేను తప్పు చేశాను, ఒక ఆరోపణలు వచ్చాయి నీకు, ఎవరో నా మీద కేసు పెట్టారు, అయితే యూనివర్సిటీని మూసేయాలట. అదేం చేసింది? ఎందుకు? సొంత మహిమ డబ్బా కావాలి. యోహాను సువార్త 5:44 ముగించేస్తానండి. యోహాను సువార్త 5:44 అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు. దేవు మెప్పు ఎవరి నుంచి రావాలట? అద్వితీయ దేవుని వలన. దేవుని వలన మెప్పు ఎప్పుడు వస్తుందండి? దేవుని మాట ప్రకారము బ్రతికితే వస్తుందా? దేవుని కాన్సెప్ట్ను పక్కన పెట్టి బ్రతికితే వస్తుందా? పగ తీర్చుకోవడం ఎవరి పని అండి? దేవుని పని. మరి నువ్వేంటి పగ తీర్చుకోవడానికి బయలుదేరావు? అంటే దేవుని మాటను పట్టించుకో, దేవుని మాట పట్టించుకో. చదవండి, దేవుని అద్వితీయ దేవుని వల్ల వచ్చు మెప్పు కావాలి. ఆ మెప్పు కావాలి. ఆ మెప్పును కోరక మనుషుల వలన, ఒకని వలన ఒకడు మెప్పు కోరుతున్నారటండి. వాట్ ఏ వండర్ఫుల్! ఎంత చక్కగా రాశాడండి యేసుప్రభు, ఎంత చక్కగా చెప్పాడు. ఆయన మాటల్లో భవిష్యత్తు ఉంటుందండి. ప్రపంచం మనుషుల స్థితిగతులు ఉంటాయి. ఒకని వలన ఒకడు మెప్ప. ఈ ప్రపంచంలో అందరూ బ్రతుకుతున్నది ఎవరి మెప్పో కోరుకోవడానికి. నిజమండి, ఎవరో మెచ్చుకోవాలి. ఎవరు మెచ్చుకోవాలి? మనుషులు. ఈరోజు రియో వెళ్ళారండి. ఎక్కడికి? మన వాళ్ళు వెళ్ళారు. ఒలింపిక్స్కి వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? కప్పు కొట్టాలి ప్రపంచంలో. మెచ్చుకుంటామండి. అది జనం మెచ్చుకుంటారు అంతే. జనం మెచ్చుకుంటారు. జనం నాశనానికి వెళ్ళిపోతారు.
చచ్చి నరకానికి వెళ్ళేవాడు నిన్ను మెచ్చుకుంటే మాత్రం ఏంటయ్యా నీకు ఉపయోగం? నెల్లూరులో మళ్ళీ మస్తాన్ బాబు అని ఉన్నాడు, అమెరికా ఆల్ఫ్ పర్వతాల మీద ఎక్కి చచ్చిపోయాడు. ఎందుకు ఎక్కాడండి కొండ? అక్కడ అన్నం దొరక ఎక్కాడా? జాబ్ కోసం ఎక్కాడా? గొప్ప ఒకని వలన ఒకడు మెప్ప అన్నాడే. ఈరోజు లెమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ జనం మధ్య గొప్ప 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 ప్రతి వాడు అందుకే బ్రతుకుతున్నాడండి. అందుకే ఈరోజు తిండి లేక కష్టపడేవాళ్ళు పెద్దగా ఎవరు లేరండి, ఉన్నారా? తినడానికి ఉంది, కట్టుకోవడానికి బట్ట లేక కష్టపడుతున్న వాళ్ళు భారతదేశంలో సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు కట్టుకోవడం బట్ట కూడా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏంటి ఆరాటం అంటే పక్కింటోడు కలర్ టీవీ కొన్నాడు, మేము అంతకంటే పెద్దది కొంచెం కొనాలి. కలర్ టీవీ కొన్నాడు అనుకోండి, ఆ 42 inches ఏదో కొన్నాడు అనుకోండి, పక్కింటోళ్ళు చూసేంత వరకు నిద్రపోడు. వాళ్ళ ఇంట్లో కూడా టీవీ ఉంది. ఒక 10 ఏళ్ల క్రితం అందరిళ్ళల్లో టీవీ లేనప్పుడు ఎవరైనా కొంటే అందరు వచ్చేవాళ్ళు, కొన్నారట కదా కొంచెం కాసేపు పెట్టండి. ఇప్పుడు ఎవడింట్లో చూసినా టీవీ ఉందా? ఉంది. వాడింట్లో టీవీ ఉన్నా ఒకసారి పిలుస్తాడు, టీ తాగదు కానీ రా అంటాడు. టీవీ ఉన్న రూమ్లో తీసుకెళ్తాడు, ఎట్లా అంటాడు, వాడు మంకెళ్ళి చూస్తాడు, వాడి ఫేస్లో రంగులు ఎలా మారుతున్నాయో, వాడు ఆశ్చర్యపోతుంటే విడిగి నవ్వొస్తుంటుంది. చూసావా నీకంటే నేను పెద్ద టీవీ, అది ఫోస్. ఇంటికి రంగేశాడు అనుకోండి పక్కింటోళ్ళని పిలుస్తాడు. అంటే కామెంట్ ఇవ్వాలి, భలే ఉంది, బాగుంది, సూపర్ సూపర్ సూపర్. ఈరోజు మరో మనిషి నోటి మాట మెప్పవ్వాలి, అందుకోసం తాపత్రయపడుతున్నారండి. బండి కొన్నాక నా ఇల్లు కట్టిన బట్టలు వేసిన ఏమంటే చీరగడితే ఆ రోజు ఎవరు ఏం మాట్లాడలేదు అనుకోండి, మా ఇంటి 10,000 రూపాయలు చీర కట్టుకుంది, అందరూ చూసారు ఏం మాట్లాడలేదు అనుకోండి, ఈ కుంగిలిపోద్ది ఎందుకు కట్టుకొని అనుకుంటుంది. ఒక్కళ్ళ నుంచి అని ఏం రావాలి? కాంప్లిమెంట్ రావాలి, వదిన అబ్బాబ్బా అదిరిపోయింది, వదిన చీరకే అందం వచ్చింది, ఐశ్వర్యరాయి కూడా దిగదుడి పనాలి అంతే. మనిషి పొగడితే ఎలా ఉంటుంది, నీ ముందు సూపర్ అంటది, పక్కలే దీనికి ఏముందని టెక్ ఉంది, డ్రమ్ముకి కట్టినట్టు ఉంది దీనికి, ఆ గేదకు కట్టిన దీనికి కట్టిన ఒకటే. నీ వెనకాల కామెంట్లు అవి, ముందు కామెంట్లు అబ్బాబ్బా సూపర్ ఐశ్వర్య రాయ్ అంటారు, తర్వాత కల్పన రాయ్ అంటారు. మనుషుల పొగడ్తల కోసం ఆరాట పడుతున్నవే. చివరికి బోధకులు కూడా ఇదే స్థితికి వచ్చేసారు. యేసుప్రభు శిష్యులట, యేసుప్రభు లేని టైం చూసి అబ్బాయి యేసుప్రభు తర్వాత మన ప్రభు తర్వాత నెంబర్ 1 నేనే కదా పేతురు అంటున్నాడట. భలే ఉన్నావులే పేతురన్నా, రోజు ఆయన రొమ్మును ఆనుకునేది ఎవరు? నేను, యోహాను. మీరిద్దరు కాసేపు ఆగండి, డబ్బు సంచి ఎవరి చేతికి ఇచ్చాడు? నా చేతికి. అంటే మీ ఇద్దరి కంటే నేనే కనుక నా తర్వాత మీరు ఉండండి. ఇదేంటండి బోధకులు? ఈరోజు పిచ్చి చాలామందికి ఎక్కి ఎవరు చెప్పలేదు మేము చెప్పాం, ఎవరు చెప్పంది మేము చెప్పాం, ఎవరు చెప్పంది మేము చెప్పాం, పిచ్చి ఏమైనా ఎక్కిందా? ఇది 2000 సంవత్సరాలు అవుతుంది చెప్పి, దేవుడు చెప్పి ఎవరిది చెప్పని చెప్పావంటే బైబిల్లో లేదు చెప్పావా? కొత్త సబ్జెక్ట్ ఇవ్వండి అని అడిగినా కోపం వస్తుంది నాకు, ఎవడైనా నేను కొత్త చెప్పానన్నా కోపం వస్తుందండి. ఇది 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో ఉన్నది, కొత్తది ఎలా అవుతుంది? నీకు ఇప్పుడు అర్థమే, నువ్వు ఇప్పుడు చూసినట్టున్నావు. ఎన్టీ రామారావుని చూసి ఈడెవరు కొత్త యాక్టర్ అన్నావు అనుకో, నిన్నేమనాలి అంటే నువ్వు ఎప్పుడు ఆయన ముఖాన్ని చూడలేదన్నా, చూడని ముఖం అది, వద్దు. బైబిల్లో ఉన్నది కష్టపడి 25 సంవత్సరాలు పరిశోధించారు, జయశాంతి గారి దగ్గర నేర్చుకున్నావు, ఆయన చెప్పిన దానికి 4 పాయింట్లు యాడ్ అవుతాయి. నేను ఒక పాఠం చెప్పాను అనుకోండి, మీరు ఆలోచిస్తూ ఉంటే దీనికి ఇంకో 4 పాయింట్లు మీకు వస్తాయి, రావాలి కూడా, నేను మీరు నేర్చుకోవాలి. అంత మాత్రం చేత ఎవడు చెప్పంది నేను చెప్పానంటే, యేసుప్రభు చెప్పింది నేను కాపీ కొట్టానని జయశాలి గారు ఇన్నిసార్లు అన్నారు, విన్నారా మీరు? యేసుప్రభు ఏమన్నాడు? నా తండ్రి దగ్గర నేను కాపీ కొట్టాను అన్నాడు. వీడేమంటాడు? ఎవడు చెప్పలేదు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఎవడు సొంత మహిమను వెతుకువాడు? వద్దు, మీరు అలా తయారు కాకండి, మీరు అలా మారిపోకండి, స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి, వాక్యమును బట్టి ప్రవర్తించండి. చివరి మాట చూద్దామండి, చివరి మాట చూసి ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువును. అతని పత్రికలు ఘనమైనవి. పౌలు గారిని ఏమంటున్నారు చూడండి, అతని పత్రికలు ఘనమైనవి, బలీయమైనవినై ఉన్నవి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. శరీర రూపం ఎందుకండి? శరీర రూపం ఎందుకండి? పౌలు గారి పత్రికలు ఎలా ఉన్నాయట? ఎలా ఉన్నాయి? బలంగా ఉన్నాయిగా, వాక్యం బాగుందిగా, విని నేర్చుకోవచ్చుగా. శరీర రూపం అట వాళ్ళకి కావాలట, వాళ్ళు అంటున్నారట. ఒకడు అన్నాడులేండి, పొట్టోడు పొట్టోడు ఎవరిని, డే సుందరరావు గారిని అన్నాడు, నన్ను అన్నాడు, ఉపేంద్ర అన్న అంటున్నాడు. వాక్యం కావాలి కానీ నీకు పొట్టోళ్ళా పొడుగోళ్ళ ఎరటోళ్ళ నల్లటోళ్ళ ఎలాంటి క్యాడర్ వచ్చిందో చూడండి. పౌలు గారిని ఏమంటున్నారు చూడండి, అతని పత్రికలు బలీయమైనవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. అంటే పక్కగా ఉన్నాడట. అంటే నువ్వు ఇంత లావునుంటే వింటావా? అప్పుడప్పుడు మన వాళ్ళు అంటుంటారు, నాన్న తగ్గకండి అన్న, కొంచెం మీకు బర్ర ఉండాలంటాను. ఎందుకంటే పాస్టర్లకు అది క్వాలిఫికేషన్ అన్న, ఉంటేనే లెక్క చేస్తారు, సన్నగా అయితే లెక్క చేయరట. ఇక్కడ అలాంటి క్యాడరే ఉన్నారు. పాపం పేతురు పౌలు గారికి అలాంటి వాళ్ళే తగిలేరు. అతని రూపం అతని శరీరమునకు బలహీనుడు, అతని ప్రసంగం కొరగా అనేది. అంటే ప్రసంగం అట పెద్దగా నచ్చట్లేదట. మరేముండాలి? ఆయన ప్రసంగం నచ్చట్లేదట. ఏముండాలి? నిజామాబాద్ వెళితే ఒక ఆయన అడిగాడండి, అన్న మీరు చాలా సీరియస్గా చెప్తున్నారు, మధ్య మధ్యలో మషాలు దట్టించాలని అన్నాడు. ఏం దట్టించాలి? మషాలు దట్టించాలట. అంటే మధ్యలో కామెడీ చేస్తుండాలి. ఇలా తయారైపోయారండి లోకం. దేవుని వాక్యం ఆవేశం నుంచి వచ్చిందా, కామెడీ నుంచి వచ్చిందా? దేవుని ఆవేశం. ఆయన బాధలో ఉన్నప్పుడు మాట్లాడిన వండివి, ఆయన బాధలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను కామెడీ చేయాలా? ఎలా? పౌలు గారు కూడా మాట్లాడుతుంటే అంటున్నారు, అతని ప్రసంగాలు ప్రసంగం కొరగానిది. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎందెట్టి వారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియందు అట్టి వారమై ఉందమని అట్లను వాడు తలంచుకొనవలెను. 12, నేను క్రియలో అలాగే ఉంటాను, నేను వచ్చానంటే అలాగే ఉంటాను. పౌలు వార్నింగ్ ఇస్తున్నాడు. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను, వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగించం. తమ్మును తామే మెచ్చుకుంటున్నారట. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడా, తమ్మును తామే మెచ్చుకున్నవాడు యోగ్యులా? ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. అవన్నీ ఇంటికి వెళ్ళి రాసేసుకోండి, వచనాలని మీరు పరిశోధన చేయండి. ఏరు ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, తమను తామే మెచ్చుకున్న వారితో మేము వాళ్ళతో సమానం కాదు. నేను మామూలుని కాదు, నేను సామాన్యుడి కాదు అంటున్నాడు ఒకడు. నేను మామూలుని కాదు, నేను అందరిలాంటి ఉండి కాదు, నేను అది ఇది. మేము అలాంటి వాళ్ళతో మేము జతపరుచుకోండి. ఎందుకంటే మేము కాపీ కొడుతున్నది బైబిల్ నుంచి, జయశాలి గారు కాపీ కొడుతున్నది బైబిల్ నుంచి, యేసు ప్రభు కాపీ కొట్టింది తండ్రి నుంచి. నువ్వెవరి నుంచి కాపీ కొట్టలా, ఎందుకంటే నువ్వు మేధావి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు చెప్పేసుకో. సొంత మహిమను వెతుకుతున్నారా? మీరు కూడా ట్రై చేస్తున్నారా? వద్దండి. ఒక సూత్రం మర్చిపోకండి, ఆయన బలీయమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండండి, తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరెందుకు ట్రై చేస్తున్నారు? నేను గొప్ప ఉన్నాను ఎందుకు ఆత్రపడుతున్నాను? నా ప్రసంగాలు యూట్యూబ్లో పెట్టనండి, ఎవరో విన్నవాళ్ళు పెట్టినవి కొన్ని ఉంటాయి, నేను పెట్టను, అవసరం లేదు. నేను ఎవడు చెప్పంది చెప్పానని అన్నండి, ఎందుకంటే ఆల్రెడీ దేవుడు చెప్పాడు, చెప్పిందని నేను కాపీ కొడితే ఆ మాట ఎందుకు అనాలి? దేవుడికి ఎవరు నచ్చుతారో తెలుసా? నాదేమీ లేదు, అంతా నీదే అని ఒరిజినల్గా అనాలి, జనం ముందు నటించడం కాదు. నేను అసలు ఎవరిని, నా మహిమను నేను వెతుక్కోను అంటాడు. పోస్టర్ల నిండా అబ్బాబ్బా హీరోలాగా ఫోటోలు, ఏమండి సైట్ల వెబ్సైట్ల నిండా ఫోటోలు. వద్దు, దేవుని మహిమను నిజంగా వెతుకు, నిజంగా వెతుకు, నిజంగా వెతుకు. అర్జెంటుగా గొప్పవాడైపోవాలనుకున్నావా? నువ్వు దీన మనస్కుడు అయితే ఆయనే కదా హెచ్చిస్తాడు. నీకెందుకు అది వాక్యం? అది మర్చిపోతున్నావు, అది మర్చిపోతున్నావు గనుకనే ఈరోజు నువ్వు ట్రాక్ తప్పావు. అది మర్చిపోవద్దు. నువ్వు దేవుని మహిమను వెతుకో, దేవుడు నిన్ను ఎలా మహింపరచాలో
ఆయనకు తెలుసు. ఎప్పుడు లేపాలో ఆయనకు తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం కష్టపడుతున్న విద్యార్థులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. దేవుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తీసేయాలంటే దేవుడి కోసం బ్రతికేవాడు ఒక్కడు కూడా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండడానికి 10 మంది ఉంటే సదమ గుమ్మరాలను కాపాడుతాను అన్నాడండి. ఇక్కడ 1,000 మందిని చూసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తీసేస్తాడా? 10 మంది ఉంటే సదమ గుమ్మరాలను కాపాడతాడు. ఇక్కడ 1,000 మంది దేవుని పిల్లలు దేవుని వాక్యం నేర్చుకుంటుంటే యూనివర్సిటీని తీసేస్తాడా? పిచ్చి పిచ్చి ఆలోచనలతో తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న వారికి వాక్యానుసారంగా అన్నగా నేను చెబుతున్నటువంటి ఒక మంచి హితవు. ఒకడు ఒకవేళ నేరస్తుడైతే దేవుడికి విడిచిపెట్టండి. ఒకవేళ మీకు ఇంకా కోపం తగ్గలేదా, నా మీద కేసు పెట్టుకో, కొట్టు, కానీ యూనివర్సిటీని మూసేయాలి, దేవుడి పని ఆపేయాలి, ఎక్కడ వెళ్ళకూడదు, అక్కడ వెళ్ళకూడదు ఇలా చెప్పి నీ బ్రతుకులెందుకు దేవునికి విరోధంగా మార్చుకుంటాం? వద్దు, నా మీద కోపం ఉంటే కొట్టు పర్లేదు, కానీ దేవుని పనిని అడ్డుకోవద్దు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనల్లైనా మీ పిల్లలు అమాయకులు, వాక్య ప్రకారము ప్రవర్తించిన వాడే సత్యవంతుడు. మిమ్మల్ని మహిమపరచాలని మీ మహిమను వెతుకువాడే సత్యవంతుడు. కానీ తనకు తానుగా మహిమ పొందాలని ఆరాటపడేవారు నాయన సత్యవంతులు కారు, మీకు వ్యతిరేకంగా మారిపోతున్నారు. మీ పిల్లలు సత్యమును అర్థం చేసుకుని దాని ప్రకారం బ్రతికే శక్తిని జ్ఞానమునివ్వండి. వాక్య ప్రకారం ప్రతి దానిలో మేము నిర్ణయం తీసుకొని మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే భాగ్యాన్ని ఇవ్వండి. ఇంత మంచి కార్యక్రమను నాయన మీ పిల్లలు నడిపించారు, నడుము బిగించి భుజాన్ని ఎత్తుకున్నారు. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆయురారోగ్యాలతో దీవించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. రాత్రికి జరగబోయే సంగతులు సభలను తోడుగా ఉండండి. మమ్మల్ని విరోధులుగా భావిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మేము వారిని విరోధులు అనుకోవటం లేదు. మా హృదయం మీ ముందు తేటగా ప్రత్యక్షపరచబడింది. మేము అబద్ధం ఆడటం లేదని మీకు తెలుసు. కానీ వారు అమాయకులే, సాతాని చేత పట్టబడి మమ్మల్ని వ్యతిరేక మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు. అలాంటి మా సహోదరుల మనసును కూడా మార్చండి. మేమంతా కలసి సత్యము కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఆ మొదటి క్రియలను చేపట్టి అనేకులను రక్షించి మిమ్మల్ని సంతోషపెట్టే పనిలో ఉండాలి. జ్ఞాపకం చేసుకుని ఇంత మంచి వాక్యమునకు శిక్షణనిచ్చి స్ఫూర్తిగా నిలచిన మీ కుమారుడు జయశాలి పీడి సుందరరావు గారిని జ్ఞాపకం చేసుకుని ఆయురారోగ్యాలతో నింపమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ ఆమెన్. మొదటి పాఠం తర్వాత మరలా 2వ పాఠాన్ని అన్నగారు చెప్పడం జరిగింది. కాబట్టి భోజన సమయంలో మరి దేవుని మాటలు వినడానికి ఆసక్తిగా కూర్చున్న మీకందరికీ ప్రభువైన క్రీస్తునామమును వందనం తెలియజేస్తున్నాను. అయితే తరగతులు ఆలస్యంగా ప్రారంభించిన దయచేసి మీరు క్షమించండి.